प्रणी परिप्रश्नेन सेवया तद्विधिप्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् उपदेक्ष्यन्ति ते ज्ञानम् ज्ञानिनस्तत्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यसेषेण भूतान्यसे द्रक्ष्यस्यात्मन्यधोमयी ఓం శాంతి భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ్య కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం మనము గత ఐదు ఎపిసోడ్స్లో ఒక అతి ముఖ్యమైన మరియు అతి గంభీరమైన విషయం మీద మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాము ఏమిటండి అది భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము స్వయముగా భగవంతుడే గీతలో ఏ విధముగా స్పష్టము చేయడం జరిగిందో ఆ విధానాన్ని బహిర్గతము చేసిన శ్లోకాలలోని లోతైన తత్వాన్ని చర్చిస్తున్నాము ఇప్పటి వరకు అటువంటి ఆరు శ్లోకాలలోని తత్వాన్ని విశ్లేషణ చేయడం జరిగింది అవి పదకొండు అధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకము పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకము పదమూడవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకము పదవ అధ్యాయంలోని పదవ శ్లోకము మరియు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము రాబోయే ఎపిసోడ్స్లో కూడా ఈ నిగూఢ సత్యాన్ని కరాఖండిగా వెల్లడి చేసే మరికొన్ని శ్లోకాలలోని తత్వాన్ని మనము చర్చించుకోబోతున్నాము భగవంతుడి ప్రాప్తి మేము కూడా పొందాలి అన్న దృఢ నిశ్చయముతోనున్న గీతాభిమానులు మరియు భగవంతుడి ప్రేమికులు ఈ భగవానువాచ కార్యక్రమం కొనసాగినంత వరకు మాతో కలిసి ప్రయాణము చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము ఈ ఎపిసోడ్లో ఇదే సత్యాన్ని బహిర్గతము చేసిన ఎనిమిదవ అధ్యాయములోని ఎనిమిదవ శ్లోకములోని తత్వాన్ని చర్చించుకోబోతున్నాము

దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయం యాతి పార్థాను చింతయం ఇప్పుడు ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం ఎందువలనంటే కేవలము తత్వము ఆధారంగా మాత్రమే వర్తమానములోని ఈ పుడమి మీద జీవిస్తున్న ఎనిమిది వందల కోట్ల మంది మనుషులలో అతి కొద్ది మంది అంటే ఒక మినీ స్క్యూల్ గ్రూప్ మాత్రమే నా యొక్క ప్రాప్తి మరియు అనుభూతి పొందుతారు అన్న ఈ నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో మాం వేత్తి తత్వత అన్న పదాల ద్వారా పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది దీనికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా బ్రహ్మకుమారీస్ వారు ఈ ఎపిసోడ్స్ ద్వారా ఈ అతి గోప్యమైన సత్యాన్ని గీతా ప్రేమికులు భక్తులు మరియు జిజ్ఞాసుల దృష్టికి పదే పదే తీసుకొని వస్తున్నారు ఈ విషయాన్ని భగవంతుడి ప్రాప్తి పొందాలి అని భావిస్తున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు ఇప్పుడు ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాము అభ్యాస యోగయుక్తేన అంటే ఆత్మానుభవం ద్వారా పరమాత్మతో సంబంధాన్ని జోడించడం కొరకు చేసే అభ్యాసం చేతసా అంటే మనసులో నా అన్యగామిన అంటే ఒక్క పరమాత్మకు తప్ప ఇతరులకు చోటు లేదు దివ్యం అంటే దివ్యమైన పరమం పురుషం అంటే పరమాత్మను యాతి అంటే ప్రాప్తి చేసుకుంటారు ఆర్ధ అంటే అర్జున అనుచింతయన్ అంటే అనుక్షణము చింతన చేయాలి ఈ శ్లోకము బహిర్గతము చేసిన తత్వము సులభంగా బోధపడాలంటే ఇందులోని నాలుగు పంక్తులు వెల్లడించిన భావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అభ్యాస యోగయుక్తేన ఇది మొదటి పంక్తి చేతసా నాణ్యగామిన రెండవది మూడవ పంక్తి పరమం పురుషం దివ్యం నాలుగవది చింతయన్ ఈ పంక్తులలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం అభ్యాసయోగయుక్తేన మొదటి పంక్తి ఇందులో అభ్యాసము అన్న పదము చాలా కీలకమైనది దేని కొరకు అభ్యాసము చెయ్యాలి అన్న ప్రశ్న సహజంగానే ప్రతి ఒక్కరిలో ఉదయిస్తుంది ఏ నిగూఢ సత్యాన్ని సమస్త మానవాళి ఇప్పటి వరకు విస్మరించడము జరిగిందో ఆ విషయాన్ని భగవంతుడే మన దృష్టికి పదే పదే తీసుకొని వస్తున్నారు ఏమిటండి ఆ మరచిపోయిన విషయము శ్రీమద్భగవద్గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల సారము రాజయోగము యోగయుక్తేన అన్న పదము ఇదే సత్యాన్ని బహిర్గతపరుస్తుంది ఈ విషయాన్ని జూన్ ఇరవై ఒకటి యోగా డే స్పెషల్ ఎడిషన్గా విడుదల చేసిన ముప్పైవ ఎపిసోడ్లో కూలంకషంగా చర్చించడం జరిగింది ఒకటికి రెండుసార్లు విన్నట్లయితే విషయము స్పష్టమవుతుంది రాజయోగము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలందరికీ తండ్రి అయిన పరమపిత పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడము ఇది గీతలో భగవంతుడే స్వయముగా వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము రాజయోగము ద్వారా పరమాత్మతో సంబంధము మేము కూడా జోడించాలి అని భావిస్తున్న గీతాభిలాషులు మరియు భగవంతుని ప్రేమికులు ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే రెండు కీలకమైన ప్రశ్నలకు సత్యత మరియు తర్కము ఆధారంగా ఖచ్చితమైన సమాధానము పొందాలి ఏమిటండి ఆ రెండు ప్రశ్నలు నేను ఎవరు మరియు భగవంతుడు ఎవరు నేను ఎవరు అన్న ప్రశ్నకు సత్యమైన మరియు సంతృప్తికర సమాధానం పొందిన వారికి మాత్రమే భగవంతుడి ప్రాప్తి జరుగుతుంది ఈ విషయానికి ఉన్న అత్యంత ప్రాధాన్యత దృష్ట్యా ఈ భగవానువాచ కార్యక్రమములోని ఆరు ఏడు మరియు ఎనిమిదవ ఎపిసోడ్స్లో ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది నేను ఈ రక్త మాంసాలతో తయారు కాబడిన స్థూల వినాశీ దేహాన్ని కాదు ఈ దేహములో భృకుటి స్థానములో ఉంటూ ఈ శరీరం యొక్క యజమాని హోదాలో నడిపిస్తున్న ఒక చైతన్య శక్తిని దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అని అంటారు పంచతత్వాలతో తయారు కాబడిన ఈ స్థూల శరీరము ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలు మరియు మనసు బుద్ధి సంస్కారము అనబడే ఇరవై మూడు స్థూల మరియు సూక్ష్మతత్వాలు కలిగిన ప్రకృతి అనే వస్త్రాన్ని ధరించి ఆత్మ ఈ సృష్టి నాటక రంగము మీద తన పాత్రని అభినయిస్తున్నది పురుష అంటే ఆత్మ మరియు ప్రకృతి అంటే శరీరం ఈ రెండింటి మధ్య గల స్పష్టమైన భేదాన్ని స్వయముగా భగవంతుడే గీతలోని సాంఖ్యయోగము జ్ఞాన విజ్ఞాన యోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మరియు పురుషోత్తమ ప్రాప్తి యోగము అధ్యాయాలలో స్పష్టము చేయడము జరిగింది ఈ విషయాన్ని మనము రాబోయే ఎపిసోడ్స్లో పూర్తి సాక్ష్యాధారాలతో చర్చించుకోబోతున్నాము ఇప్పుడు రాజయోగములోని రెండవ విషయము భగవంతుడు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము పొందే ప్రయత్నము చేద్దాము నేను ఆత్మను ఈ శరీరము నాది అన్న రాజయోగములోని మొదటి సిద్ధాంతములోని సత్యాన్ని గ్రహించి ఆత్మానుభవం చేసుకున్నటలో ఎవరైతే అవుతారో వారు మాత్రమే ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు వారు మాత్రమే ఆ ఒక్క భగవంతుడి సత్యమైన మరియు ఖచ్చితమైన పరిచయాన్ని అంటే వారి నామరూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము స్పష్టముగా అర్థము చేసుకుంటారు వారు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ విశ్వాత్మలకు తండ్రి అయిన పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే అభ్యాసాన్ని దృఢ విశ్వాసముతో ఆచరిస్తారు ఈ విధముగా చేసినప్పుడే ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి దీనికి భిన్నంగా నేను దేహము అనే భ్రాంతిలో ఇరవై నాలుగు గంటలు జీవితాన్ని గడుపుతున్న వారు ఈ నిగూఢ సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ గ్రహించలేరు వారు సంస్కార పరివర్తనకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు ఈ కారణంగా వారి సంస్కారాలు ఎప్పటికీ తామసికంగానే ఉంటాయి ఇదే అభ్యాస అభ్యాసయోగయుక్తైన అన్న పంక్తి ద్వారా స్వయముగా భగవంతుడే బహిర్గతము చేస్తున్న నిగూఢ సత్యము ఇప్పుడు చేతసా నాణ్యగామిన అన్న రెండవ పంక్తి బహిర్గతపరిచిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చేతసా నాణ్యగామిన ఈ పంక్తిలో స్వయముగా భగవంతుడే తనను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవాలి అన్న సత్యమైన మరియు దృఢమైన కాంక్ష కలిగిన మనుషుల కొరకు రెండు కీలకమైన మార్గదర్శక సూత్రాలను చేతసా మరియు నా అన్యగామిన అన్న పదాల ద్వారా బహిర్గతము చేయడము జరిగింది ముందుగా ఆ పదాల అర్థాన్ని గమనించండి చేతసా అంటే మనసు నా అన్యగామిన అంటే ఒక్క భగవంతుడు తప్ప మనసులో ఇంకా ఎవరికీ చోటు ఉండకూడదు ఈ రెండు పదాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా చేతస చేతస అంటే మనసు ఇది మనసు బుద్ధి మరియు సంస్కారము అనబడే ఆత్మ యొక్క మూడు సూక్ష్మ శక్తులలో మొట్టమొదటి శక్తి ఈ పదము ద్వారా భగవంతుడు ఏ గోప్యమైన విషయాన్ని మనుషుల దృష్టికి తీసుకుని వస్తున్నారంటే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కేవలము మనసు అనే సూక్ష్మశక్తి మాధ్యమంగానే సాధ్యపడుతుంది కానీ రక్త మాంసాలతో తయారు కాబడిన స్థూల వినాశీ దేహము ద్వారా కాదు ఈ విధముగా ప్రాప్తి మరియు అనుభూతి జరిగినప్పుడే భగవంతుడి దివ్య గుణాలు మరియు దివ్య శక్తులు స్వయములో ధారణ చేయగలుగుతారు వర్తమానములోని మనుషుల తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందడానికి ఇంకా వేరే ఏ ఉపాయము లేదు కానీ వర్తమానములో మనుషులు నేను ఆత్మను ఇది నా శరీరము అన్న ప్రాథమిక మూల సిద్ధాంతాన్ని పెడచెవిన పెట్టి నేను దేహము అనే భ్రాంతిలోనే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు దానపుణ్యాలు తీర్థయాత్రలు ధార్మిక గ్రంథాల పఠన మరియు పారాయణము ధార్మిక జగత్తులోని విశిష్ట వ్యక్తుల ప్రవచనాలు వినడము మొదలగు దైవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడము మనము చూస్తున్నాము ఈ కారణంగానే నేటి సమాజములో మనుషులలో భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులు ఇతోధికముగా పెరుగుచున్నప్పటికీ వారిలో ఎటువంటి పాప భీతి కలుగుటలేదు ఒకవైపు భగవంతుడిని దివ్య గుణాల సాగరుడు సర్వశక్తి మంతుడు పతిత పావనుడు అని వారి ప్రార్థనలలో మహిమ చేస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి దివ్యత్వము అనుభవం కావడము లేదు వర్తమాన సమాజములో చెడు విపరీత ధోరణిలో పెరగడం మనం చూస్తున్నాము దీనికి ఏకైక కారణము భగవంతుడిపై మనసుని ఏకాగ్రము చేయలేకపోవడము మాత్రమే ఈ విషయములో గీతా ప్రేమికులు విమర్శ చేసుకోవలసిన సమయము ఆసన్నమైనది భగవంతుడి ప్రాప్తి కేవలము ఆత్మ యొక్క సూక్ష్మశక్తులైన మనసు మరియు బుద్ధి మాధ్యమముగా మాత్రమే సాధ్యపడుతుంది అన్న నిగూఢ సత్యాన్ని భగవంతుడే సుమారు ఇరవై ఐదు శ్లోకాలలో ప్రస్తావించడం జరిగింది మనసు మరియు బుద్ధి ఈ రెండింటికి భగవంతుడు ఎందువలన అంత ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది అని గీతా ప్రేమికులు ఎప్పుడైనా ఆలోచించారా వర్తమానములో సర్వ సమస్యలకు మనసే మూల కారణము మనుషులు మనశ్శాంతిని కోరుకుంటారు మరియు మానసిక ఒత్తిడుల నుండి దూరము కావాలని అనుకుంటారు ఈ రెండింటిలో మనసు అనే పదము ఉన్నది కానీ శరీరము అన్న పదము లేదు అందువలననే ఎవరు శరీర శాంతి లేక శరీర ఒత్తిడి అన్న మాటలు మాట్లాడరు అందరూ మనశ్శాంతి మరియు మానసిక ఒత్తిడి అని అంటారు దీనినే ఇంగ్లీష్లో టెన్షన్ స్ట్రెస్ ప్రెషర్ అన్న పదాల ద్వారా పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ వ్యక్తము చేస్తుండడం మనం చూస్తున్నాము ఈ విధముగా చేతస అన్న పదము ద్వారా భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విషయములో మనసుకు ఉన్న అత్యంత ప్రాధాన్యతను భగవంతుడే మన దృష్టికి తీసుకుని వస్తున్నారు ఇప్పుడు నా అన్యగామిన అన్న పదము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము నా అన్యగామిన అన్న పంక్తి ద్వారా భగవంతుడినైనా నాకు తప్ప మీ మనసులో ఇంకా ఎవరికీ చోటు ఉండకూడదు అని భగవంతుడే నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది అంటే ఈ పుడమి మీద ఉన్న సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యము కరాఖండిగా నిర్ధారణ అవుతుంది ఈ ప్రకటనను నూటికి నూరు పాళ్ళు సమర్థించే విధముగా గీతలో భగవంతుడే తన పూర్తి పరిచయాన్ని అంటే వారి రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము యథాతథంగా బహిర్గతము చేయడము జరిగింది అయినప్పటికీ వర్తమానములోని మనుషులు ఆ ఒక్క నిరాకారుడైన పరమాత్మని తప్ప ముప్పై మూడు కోట్ల దేవీదేవతలను వివిధ ధర్మస్థాపకులను సాధువులు సంతులు ఋషులు మునులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు గురువులు సన్యాసులు మొదలైన దేహదారులను భగవంతుడిగా భావిస్తుండడం వర్తమాన సమాజములో మనము చూస్తున్నాము సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము సర్వే జనా సుఖినో భవంతు లోకాహ సమస్తా సుఖినో భవంతు అనే దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలపై మనుషులు నూటికి నూరు పాళ్ళు విశ్వాసము ఉంచినప్పటికీ వాటిని ఆచరణలో పెట్టకపోవడానికి ఏకైక కారణము విశ్వాత్మలందరికీ నిరాకారుడైన ఒక్క పరమాత్మ మాత్రమే తల్లి తండ్రి అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని విస్మరించడమే చేతసా నాణ్యగామిన అన్న పంక్తి బహిర్గతము చేస్తున్న నిగూఢ సత్యము ఇదే గీత ఖరాఖండిగా బహిర్గతము చేసిన భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గీతాభిలాషులు అర్థము చేసుకుంటారని భావిస్తున్నాము మనము రాబోయే ఎపిసోడ్స్లో ఈ సత్యాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో చర్చించుకోబోతున్నాము ఈ సందర్భంగా గీతా ప్రేమికులు సహితంగా ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే భగవంతుడు గీతలో బహిర్గతము చేసిన ఈ మార్గదర్శక సూత్రాలు వర్తమానములోని ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల కొరకు కాకపోతే ఇంకా ఎవరి కొరకు ఉద్దేశించబడినవి ఒక్క క్షణము ఆలోచించండి బుద్ధినేత్రాన్ని తెరిచినట్లయితే భగవంతుడిని పొందే విషయంలో మనుషులు చేస్తున్న ఈ తప్పిదం స్పష్టమవుతుంది ఇప్పుడు మూడో పంక్తి పరమం పురుషం దివ్యం మనుషులు ఒక్క పరమాత్మతో మాత్రమే సంబంధాన్ని ఎందువలన జోడించాలి ఈ ప్రశ్నకు సమాధానము ఈ పంక్తి స్పష్టము చేస్తుంది ముందుగా పరమం పురుషం దివ్యం పదాల అర్థాన్ని గమనించండి పరమం అంటే సర్వోన్నతము అంటే సుప్రీం మరియు పురుషం అంటే ఆత్మ పరమం పురుషం అంటే పరం ఆత్మ లేక పరమాత్మ పరమాత్మని ఇంగ్లీష్లో సుప్రీం సోల్ అని అంటారు అంటే ఆత్మ ఏ విధముగా నిరాకారమో అదే విధముగా సర్వాత్మల తండ్రి అయిన పరమాత్మ స్వస్వరూపము కూడా నిరాకారమే అన్న నిగూఢ సత్యము పరమం పురుషం అన్న పదాలు ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి దివ్యం అంటే డివైన్ అంటే ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో కేవలము ఒక్క పరమాత్మ మాత్రమే సదా పావనుడు అంటే ఎవర్ ప్యూర్ ఆర్ ఎవర్ డివైన్ అందువలననే నిరాకారుడైన ఒక్క పరమాత్మని మాత్రమే త్రిగుణాతీతుడు మరియు ద్వంద్వాతీతుడుగా గీత అభివర్ణించింది ఈ విశిష్ట లక్షణము దేహదారుడైన దేవీ దేవతలకు కూడా లేదు అని గీతలో భగవంతుడే స్పష్టము చేయడము జరిగింది ఈ కారణంగానే ఈ సృష్టిలో నిరాకారుడైన ఒక్క పరమాత్మ మాత్రమే పతిత పావనుడుగా అర్థము చేసుకోవాలి వర్తమానములోని మనుషులు భగవంతుడిని వారి ప్రార్థనలలో యాణికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటే మేము జన్మ జన్మలుగా పాపాలు చేస్తున్నాము హే పతిత పావన మీరు మాయందు దయ ఉంచి మమ్ములను పాప విముక్తులను చేసి సదా పుణ్యకర్మలు చేసే విధముగా మా మనసు బుద్ధిని పరివర్తన చేయండి అని ప్రార్థిస్తారు భగవంతుడి యొక్క సత్యమైన స్వరూపము గ్రహించలేకపోవడం వలన మనము ఈ ప్రార్థనలను కేవలము ముక్కుబడిగా మాత్రమే చేస్తున్నాము అందువలననే రోజురోజుకి సమాజములో పాపకర్మలు విపరీత ధోరణిలో పెరుగుచున్నవి ఇప్పుడు నాలుగవ పంక్తి చూద్దామండి యాతి చింతయన్ ఈ పంక్తిలో అనుచింతయన్ అన్న పదము యొక్క అర్థము భగవంతుడినైనా నన్ను నిరంతరము చింతన చెయ్యాలి ఇందులో రెండు ముఖ్యమైన విషయాల ప్రస్తావన ఉన్నది మొదటిది భగవంతుడితో సంబంధము జోడించటము ఒక దైహిక కర్మకాండ కాదు అది మనసుతో చేయవలసిన ప్రక్రియ రెండవది ఆ సంబంధము కొన్ని క్షణాలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు కాకుండా నిరంతరము ఉండాలి అని సాక్షాత్తు భగవంతుడే తెలియచేస్తున్నారు ఇదే విషయాన్ని గీతలోని ఇరవై ఆరు శ్లోకాలలోని సదా సతతము నిత్యము సర్వేషు కాలేషు అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి భగవంతుడు నిర్దేశించిన ఈ రెండు మార్గదర్శక సూత్రాలను వర్తమానములో గీతా ప్రేమికులు సహితముగా ప్రతి ఒక్కరూ అతిక్రమిస్తున్నారనే చెప్పక తప్పదు ఎందువలనంటే వర్తమానములో భగవంతుడి కొరకు చేసే ఏ దైవ కార్యక్రమమైనా స్థూలమైన దేహము ఆధారంగా మాత్రమే చేస్తున్నారు కానీ భగవంతుడు కోరినట్లు ఆత్మ యొక్క సూక్ష్మశక్తి అయిన మనసు ద్వారా చేయడము లేదు అదేవిధముగా భగవంతుడితో సంబంధము నిరంతరము ఉండే విధముగా ఎటువంటి చర్యలు వర్తమానములోని మనుషులు చేపట్టడం లేదు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన ముఖ్య విషయము ఏమిటంటే స్థూల దేహము ద్వారా భగవంతుడితో సంబంధాన్ని నిరంతరము జోడించడము ఏ విధముగా సాధ్యపడుతుంది ఎవరైనా తమ దైనందిన జీవితములో చేయవలసిన విద్యుక్త కర్మలని పూర్తిగా విడిచిపెట్టి ఈ విధముగా పూజలు పునస్కారాలు మొదలైన దైవ కార్యక్రమాలను ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు చేయగలుగుతారా ఈ విధముగా చేయడము భగవంతుడే గీత ద్వారా ప్రబోధిస్తున్న కర్మయోగ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధమవుతుంది ఇందులోని నిగూఢ సత్యాన్ని అర్థము చేసుకోవడానికి ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానము కానీ పెద్ద పెద్ద చదువులు కానీ అవసరం లేదు కేవలము ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది ఇక్కడ నిరంతరము అన్న పదానికి అర్థము భగవంతుడితో సంబంధము స్థూల దేహము ద్వారా కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన మనసు ద్వారా జోడింపబడాలి అని అంటున్నారు అంటే మనసులో భగవంతుడి యొక్క స్మృతి నిరంతరము ఉండాలి అని అర్థం ఈ సుదీర్ఘ చర్చలోని కీలకమైన అంశాలను స్పష్టంగా అర్థము చేసుకున్న వారికి ఈ శ్లోకములోని లోతైన తత్వము సులభముగా బోధపడుతుంది ఇప్పుడు ఈ శ్లోకము వెల్లడించిన భావాన్ని తెలుసుకుందాం గీతాభిలాషులు శ్రద్ధ వహించాలి ఆత్మానుభవం చేసుకుంటూ ఒక్క పరమాత్మ లేక భగవంతుడితో మాత్రమే సంబంధాన్ని జోడించాలి అది నిరంతరము ఉండాలి అంటే ఆ సంబంధము ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన మనసు ద్వారా ఉండే విధముగా అభ్యాసము చెయ్యాలి మనసులో ఒక్క పరమాత్మ తప్ప వేరొకరి స్మృతి ఉండకూడదు ఆ విధముగా చేసిన వారికి మాత్రమే దివ్య గుణాల సాగరుడు సర్వశక్తిమంతుడు మరియు పతిత పావనుడు అయిన పరమాత్మ ప్రాప్తి ఖచ్చితముగా జరుగుతుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత ఆరు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ఏడు శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో మనము చర్చించుకున్నాము ఈ ఎపిసోడ్లోని చర్చను ముగించే ముందు వాటిని ఒకసారి పునరావలోకనము చేసుకుందాము పదకొండో అధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకం మనుషులు చేసే ప్రతి కర్మ భగవంతుడి ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి అని స్పష్టం చేసింది పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకము దేహము మరియు దేహధర్మాలను విడిచిపెట్టి కేవలము ఒక్క భగవంతుడి శరణు మాత్రమే పొందాలి అన్న విషయము స్పష్టమైంది పదమూడో అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి మధ్య భేదాన్ని జ్ఞాననేత్రము ద్వారా గ్రహించి దేహభ్రాంతిని విడిచిపెట్టాలి అన్నారు పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకములో గీతలో భగవంతుడు బహిర్గతము చేసిన మూడు అతి గోప్యమైన విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అజ్ఞానములోనున్న మనుషులకు తెలియజేయాలి అని అనడం జరిగింది పదవ అధ్యాయంలోని పదవ శ్లోకంలో నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా కొలిచేవారికి మాత్రమే భగవంతుడి ప్రాప్తి జరుగుతుంది అన్న విషయం బహిర్గతమైంది ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో వేల కొలది మనుషులలో తత్వము ఆధారముగా అతి కొద్ది మంది మాత్రమే భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు అన్న నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేయడం జరిగింది ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకములో మనసులో భగవంతుడి స్మృతి నిరంతరము ఉండే విధముగా అభ్యాసము చేసే వారికి భగవంతుడి ప్రాప్తి ఖచ్చితముగా జరుగుతుంది భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విధానాన్ని ఖరాఖండిగా బహిర్గతపరిచే మరొక అద్భుతమైన శ్లోకాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంత్